లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి ఉదయం శాంతి కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనాల కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా బోనాల జాతరకు 500 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ఫలక్నామా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్పుర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సింధూరా. ఏదైతే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏదైతే ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కూడా అమ్మవారిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పోలీసు బందోబస్తు సంబంధించిన ప్రస్తుతం మనతో పాటు డీసీపీ స్నేహ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే బందోబస్తు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆలయ పరిసర ప్రాంతాలు? బందోబస్తు సంబంధించి ఆల్మోస్ట్ ఒక నెల నుంచి చాలా ప్రిపరేషన్స్ వేరే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్తోనే మనం చేస్తున్నాము. లాస్ట్ 1 వీక్లో ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం, అడిషనల్ సిపి సార్ కూడా, అండ్ ఈ మొత్తం సిపి హైదరాబాద్ సార్ ఆధారంతో మొత్తం కోఆర్డినేషన్తో వేరియస్ డిపార్ట్మెంట్స్తో మనం అన్ని అరేంజ్మెంట్ చేశాము. ఇప్పటి వరకు ఈరోజు లాల్ దర్వాజా మెయిలీ అండ్ అన్ని సౌత్ జోన్ ఓల్డ్ సిటీలో దాదాపు 28 ఇంపార్టెంట్ టెంపుల్స్లో 1500 to 2000 పోలీస్ పర్సనల్ డ్యూటీలో ఉన్నారు. దాంట్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ క్విక్ రెస్పాన్స్ చేయడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సిఎస్సీ కూడా పెట్టారు. ముఖ్యంగా అంటే విఐపీలు వచ్చే రూట్లలో కూడా ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? విఐపీ ప్రోటోకాల్ సంబంధించి అన్ని ఆఫీసర్స్ కూడా అసైన్ చేయడం జరిగింది. దానికోసం సిపి సార్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్తో మనము వాళ్ళకి ప్రోటోకాల్ అండ్ పైలట్ అండ్ నెసెసరీ అరేంజ్మెంట్స్ అన్ని టైట్ అప్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన బోనాలు తీసుకొస్తున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల పరిధిలోని ఎన్ని సీసీ కెమెరాలు అమర్చారు? ఇప్పుడు లాల్ దర్వాజా టెంపుల్లో 1 వీక్ బ్యాక్ మొత్తం జాయింట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ జీహెచ్ఎంసీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. టెంపుల్ కమిటీ కూడా దానికి ఇంక్లూడ్ చేసి దాదాపు 50 to 70 కొత్త సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కూడా 90% అండ్ సీసీటీవీ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో ఉన్న కెమెరాస్ కూడా రిపేర్ చేసి అన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్ యూనియన్ బ్యాంక్లో లాల్ దర్వాజా టెంపుల్ పక్కన మనము లైవ్ స్ట్రీమింగ్ కూడా అన్ని చేస్తున్నాము. మహిళలు భద్రత కోసం షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ కోసం సెపరేట్ బోనం లైన్ కూడా ఉంది. అండ్ టెంపుల్ లోపల కూడా స్పెషల్ విమెన్ పుషింగ్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాలకు సంబంధించిన మొత్తం పోలీస్ బందోబస్తు ఎంతమంది పాల్గొంటుంది? దాదాపు 1500 to 2000 మెంబర్స్ ఉన్నారు. రేపు ఎలా ఉండబోతుంది? రేపు కూడా మనకి ఇక్కడ ఎలిఫెంట్ ప్రొసెషన్ ఉంది, పోతరాజు ఉంది, రంగం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికోసం కూడా అన్ని అరేంజ్మెంట్స్, అన్ని ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా చక్కగా చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. వచ్చే భక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎలాంటి విజ్ఞప్తి చేయబోతారు? ఈసారి లాస్ట్ టైం దాదాపు 1 లాక్ వరకు పబ్లిక్ వచ్చారు. ఈసారి మనము ఎక్కువ, ఈ 2 రోజులు ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మన మార్నింగ్ నుంచి అన్ని స్టాఫ్ కూడా ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. అండ్ వాళ్ళ కోసం అన్ని అరేంజ్మెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో పెట్టడం జరిగింది. షీటింగ్ సంబంధించింది అంటే ఎంతమంది షీటింగ్స్ పాల్గొన్నారు? షీ టీమ్స్ దాదాపు 10 షీ టీమ్స్ వేరే వేరే షిఫ్ట్స్ ఉన్నాయి. మార్నింగ్ షిఫ్ట్లో 6 ఉన్నాయి, ఈవినింగ్ షిఫ్ట్లో 4 ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఆలయ పరిసర ప్రాంతాలను కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు డీసీపీ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా విఐపీ వచ్చే వారికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశాము. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే మా పోలీస్ సిబ్బంది కూడా అలర్ట్గా ఉంటుంది. ఎక్కడైతే మహిళ
మహిళలకు సంబంధించిన మహిళలు ఏదైతే ప్రత్యేకంగా లైన్ ద్వారా వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షీటింగ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. దాదాపు ఈ రోజు రేపు కూడా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ పటిష్టమైన బందోబస్తుతో కూడా భద్రతా ఏర్పాట్లు చేశామని డీసీపీ స్నేహ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధ్ర, ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.